ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, కొత్త ఏం కాదు. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి హీరోలు పుడతారు, ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారు. అక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్ అంటారు, ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం. గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. పలానాడు మంచి చేసినాడు, పలానాడు మంచివాడు, పలానానికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా, గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం. ఇంకేనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి వీళ్ళంతా నాంది పలుకుతా ఉన్నారు. ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు, ఇంతకుముందు ఎప్పుడూ లేవు, ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల, ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్నా, ఎందుకు ఉండదు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరి పైన మనం యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరు చూస్తూ ఉంటారు కదా ఎందుకు కంగారు పడుతున్నారు. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు, తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది.